ఈరోజు మనకు సాక్షిలో మెయిన్గా వచ్చిన వార్తలను కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. నా పేరు వై చెన్నకేశ్వరుడి. సోషల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వైఎస్ గారు మనకు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నదే నా స్వప్నం అంటూ ఆయన మనకు చెప్తా ఉన్నారు. ఆయన కళలు ఇక సత్యమేవ జయతే సాక్షి. అదేవిధంగా ఇక్కడ తలకాయలు పట్టుకుంటున్నారు. షేర్ మార్కెట్ నిన్న బాగా డౌన్ అయిపోయింది. ఇక్కడ పంజాబ్ విజయం, ఉత్కంఠపూర్లో 8 వికెట్లతో ఓడిన బెంగళూరు స్టోర్స్లో అంటూ ఒక వార్త. ఇక మనకు ముఖ్యంగా మెయిన్ వార్తలు చూస్తే వివేక్ ఒబ్రాయ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు అంటూ ఒక వార్త. అదేవిధంగా ఇక మోడీకి కారు లేవు, అప్పులు లేవు, ఆస్తులు 2.85 కోట్లు. ప్రధాని మోడీ తాజాగా తన ఆస్తులు అప్పుల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది జూన్30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ 2.8 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆదాయం 38.54 లక్షలు పెరిగింది. ఆస్తుల వివరాల ప్రకారం మోడీకి సొంత కారు లేదు, ఆయనకు అప్పులు కూడా లేవంటూ ఒక వార్త. ఇక వలసదారులకు బైడెన్ వాగ్దానం, గెలిస్తే పౌరసత్వం, డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే దేశంలోని 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తానని అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వాగ్దానం చేశారు. కరోనాను ప్రాగోడడం, ఎకానమీని పునర్నిర్మించడం, అమెరికాను అగ్రగామిగా నిలబడంలో పాటు పౌరసత్వ కల్పన కూడా చేస్తానంటూ ఆయన వాగ్దానాల్లో చెప్పడం జరిగింది. ఇక ట్రంప్ కుమారునికి కరోనా అంటూ ఒక వార్త రావడం జరిగింది. మనకు ఏదైతే ట్రంప్ కుమారుడు ఉన్నాడో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు బరాన్ ట్రంప్ 14 కరోనా సోకినట్లు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెల్లడించారు. తన దంపతులు కరోనా సోకినప్పటి నుంచి బరోనా విడిగా ఉంటున్నారని, తాజాగా అతనికి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ వచ్చిందని వివరించారు. కానీ అతనిలో వైరస్ లక్షణాలు ఏవి లేవన్నారు. ఇక మనకు ముఖ్యంగా స్టేట్ వార్తలకు వస్తే 5,000 కోట్ల నష్టం, తక్షణ సహాయంగా 1,350 కోట్లు విడుదల చేయండి, ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ. ఇక మనం సిటీలో ఏదైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఫాక్స్ సాగర్ చెరువు నిలిచేస్తడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గురువారం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ఉమామహేశ్వర కాలనీవాసులు అంటూ మనకు సముద్రాన్ని తలపించేటువంటి నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వీటిని కన్నీటి కష్టాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి తనయుడు, మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారు పర్యటనలో ముంపు కాలనీ బాధితులకు మంత్రి కేటీఆర్ భరోసా. హైదరాబాద్లో పలు కాలనీల్లో పర్యటన చేశాడు. తీవ్రమైన ఆరోపణలపై విచారణ జరగాలి, ప్రధాన న్యాయమూర్తి మౌనంగా ఉంటారనుకోను. ఇక ఎల్ఆర్ఎస్ గడువు 31 వరకు పొడిగింపు, సచిన్ జోషిపై గుట్కా కేసు. ఇక మనకు ఇదం జగత్తులో చూస్తే ఎటు చూసినా హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు, గొడుగులు, దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ కష్టాల గురించి ఉంది. ఇక గృహహింస బాధితులకు ఊరట, యాసంగిలో 50 లక్షల ఎకరాల వరి అంటూ ఒక వార్త. ఇది మెయిన్ పేజీలోనే ముఖ్యంగా వచ్చినటువంటి వార్తలు. సెకండ్ పేజీకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా తీవ్రమైన ఆరోపణలపై విచారణ జరగాలి, ప్రధాన న్యాయమూర్తి మౌనంగా ఉంటారనుకోను అంటూ ఒక వార్త. ఇక ఏదైతే దుబ్బాక తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్ అంటూ ఒక వార్త. మాజీ మంత్రి హోంశాఖ నాయన్ నరసింహారెడ్డి గారి యొక్క పరిస్థితి తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్తున్నారు. ఇక 28 రోజుల మృతితో పోరాడే అత్యాచార బాధితురాలు మృతి, తెరుచుకొని సినిమాలు, 3 అంశాలపై రాని స్పష్టత, మరో 2 రోజులు భారీ వర్షాలు, కాలేజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా, ఓఈలో ఎంబీఏ ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా అంటూ వార్త. దసరా మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ, రాష్ట్రంలో తాజాగా కేసులు 1,432, ఏపీలో 4,338 పాజిటివ్ అంటూ వార్తలు మనం చూస్తున్నాం. ఇక
అందరూ కూడా దుబ్బాక ఎన్నికల మీద దృష్టి పెట్టారు. తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు అవి అనౌన్స్ చేస్తారా చేయరా తెలియదు. విపరీతమైనటువంటి వర్షాలు వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలమైపోయింది. ఇక మనకు ముఖ్యంగా మన అన్న కనపడుతున్నాడు తుపాకి బాబు అంటూ విజయసాయి రెడ్డి గారు కింగ్ ఆఫ్ కింగ్ సోషల్ మీడియా మనకు కనిపిస్తాను. పలానా పథకం ప్రవేశపెట్టండి, డ్యాములు కట్టండి, రోడ్లు వేయండి అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి. చంద్రబాబు మాత్రం ఇంకేం సమస్యలు లేనట్లు తన రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం రాజధాని అక్కడే ఉంచాలన్న సింగిల్ ఎజెండాతో తుపాకీ పట్టుకొని తిరుగుతున్నాడు అంటూ వి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ఇక సోషల్ మీడియా ఆహో, తనిష్క రూపొందించిన వెనక్కి తీసుకున్న వాణిజ్య ప్రకటనపై భారత వాణిజ్య ప్రకటనలో ప్రమాణాల మండలికి ఫిర్యాదు వెళ్ళింది. భిన్న మతాల ప్రజల మధ్య కలయికను ప్రోత్సహిస్తుందని తగదని ఆ ఫిర్యాదు సారాంశం. మన దేశం ఏ స్థితికి వచ్చిందనుకోవాలి, ఆలోచించండి. నెక్స్ట్, మహారాష్ట్రలో ఆలయాలు తెరవనందుకు పూల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని కొన్ని ఛానల్ చెబుతున్నాయి. అలాంటి వారిని సంపన్న ఆలయాల ట్రస్ట్ బోర్డులు ఆదుకుంటే బాగుంటుంది కదా అంటూ అల్పనా చౌదరి రచయిత్రి. ఇక మనకు ముఖ్యంగా మార్పు కోసం మన దేశంలో 90% మంది తమ కులాలు తమ మతాల్లోనే వివాహాలు చేసుకుంటారని ఒక సర్వేలో చెబుతుంది. ఈ పరిస్థితి ఇప్పట్లో మారే అవకాశం లేదు. మీరు ఏమైనా మార్చగలిగితే మీ సామాజిక బృందాలకు వెలుపల వేరే వారితో అర్థవంతమైన సంబంధాలు చేయాలి. అలాంటి వాటిని ప్రోత్సహించాలి. ఈ విషయంలో ఆలస్యం పనికిరాదు అంటూ ఒక వార్త. ఇక నకిలీలు, వాళ్ళు నకిలీ సెక్యులరిజాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నప్పుడు వారి సమస్యల్లో నకిలీతోనే అని చాలామంది అనుకున్నారు. కానీ వారు సెక్యులరిజానికి వ్యతిరేకమని, నకిలీ అన్నది అమాయకుల్ని ప్రతిదాన్ని సానుకూలతో అలాంటి వారినే తమ వైపు తిప్పుకోవడం కోసమేనని ఇప్పుడు అవగతమవుతుంది. ఇక మాస్క్ ధరించిన వారి నుంచి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 1,06,00,000 రూపాయలు వసూలు చేసినదని విన్నాను. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాపించిన ఈ కాలంలో మాస్కులు ధరించకపోవడం మూర్ఖత్వమే అనడంలో సందేహం లేదు. కానీ మాస్కులు కొనలేని నిరుపేదలు కూడా ఈ నగరంలో ఉన్నారు. ఇలాంటి వారికి జరిమానా విధించే ముందు వారికి మాస్కులు కొనివ్వండి అని జేఎంసీ కోరుతున్నాను. ప్రియస్ నంది రచయిత, పెయింటర్. నమ్మకమే ధైర్యం. మనకు తీర్పు చెప్పేవాడు మనవాడైతే అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది పి విజయబాబు. అది తర్వాత మనం పూర్తిగా ప్రేక్షకులకు అర్థమయ్యే పద్ధతిలో చదివి వినిపిద్దాం. ఇక వ్యవసాయ సంస్కరణలో ముఖ్యమైన అనుసంధానం అంటూ 1,00,000 కోట్లు వ్యవసాయ మౌలిక సదుపాయం నిధంటూ గౌరవ ప్రధానమంత్రి గారు పూర్తి స్థాయిలో ఒక పేజీని కవర్ చేసుకున్నారు. ఎవరు ప్రయోజనం పొందగలరు? వ్యవసాయదారులందరూ అగ్రి ఎంటర్ప్రైజెస్ అంటూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహా బృందాలు, ఇవన్నీ చిన్న తరహా మధ్య తరహా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రయోజనం అంటూ ఆ ప్రజలకు సందేశపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇక మళ్ళా మనకు వార్తలకు వస్తే పంజాబ్ మళ్ళీ గెలిచింది అంటూ ఐపీఎల్లో ఒక వార్త. కోట్లకు ఆట కుదరని మైత్రి శ్రీకాంత్ జోర్ అంటూ ఇవన్నీ వార్తలు. ఇక బ్యాంకాక్లో ఎమర్జెన్సీ, గృహహింస బాధితురాలికి ఊరట. ఇక వివేక్ ఓబ్రా ఇంట్లో సోదాలు, సొంత కారు లేదు అప్పులు. ఈ వార్త మనం ఆల్రెడీ చదివినాం. వరహాలరావుకు బెయిల్ ఇవ్వండి. కళాకారులకు నెగిటివ్ తప్పనిసరి. అంకిత నమ్ముద్రి కన్నుమూత. లద్దాఖ్ కాశ్మీర్ భారత్లో అంతర్భాగము. టీఆర్పీ రేటింగ్ నిలిపివేత. రిపబ్లిక్ టీవీకి సుప్రీంలో చుక్కెదురు. ఇక మనకు వీడిన కన్నీటి కష్టం. కాలనీల్లో, అపార్ట్మెంట్లో, అల్లకొల్లోలం, శివార్లలో నీటి యుద్ధం అదుపులోనికి రాని పరిస్థితి. ఇక సత్వరమే సరిదిద్దాలి, ఆందోళన వద్దు, అండగా ఉంటాం. అసదుద్దీన్తో కర్వన్. ఇక మనకు బుల్ పరుగుకు బ్రేక్. సెన్సెక్స్ బాగా డౌన్ అయిపోయింది. నిఫ్టీ 292 పాయింట్లు, సెన్సెక్స్ 1,066 పాయింట్లు డౌన్ అయింది. అంతర్జాతీయ పరిస్థితులు, సెంటిమెంటు, వర్షం, రకరకాల ప్రాబ్లం తోటి షేర్ మార్కెట్ బాగా నిన్న డౌన్ ఫాల్ కావడం జరిగింది. పూర్తి కావస్తున్న 4 నెల్లూరు ప్లాంట్ అంటూ ఒక వార్త. మనకు
ఔషధ తయారీ సంస్థ నాట్కో ఫార్మా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు నిర్మాణం పూర్తి కావస్తుంది. ఈ కేంద్రం కోసం 100 కోట్లు వెచ్చిస్తున్నట్లు కంపెనీ 2019 జనవరిలో ప్రకటించింది. నాట్కో ఏదైతే మనకు ఫార్మా రంగంలో ఉందో అది మనకు నెల్లూరులో ప్లాంట్ను ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక సాక్షి హైదరాబాద్లో హైదరాబాద్ దృష్టే బతుకు కన్నీటి బాటలు అంటూ వార్త. పట్నవాసు నిండా మునిగి బయటకు రాలేక నీటిలోనే నివాసం పట్టించుకోనట్లే, ఏం పాపం చేశాం అంటూ ఒక వార్త. ఇక ఇంకా జల దిగ్బంధంలోనే బీదర్ నుంచి వస్తున్న రాణి అంటూ ఇవన్నీ కూడా. గుట్కా ప్యాకెట్ను పరిశీలిస్తున్న సిపి అంజనీ కుమార్ రేపటి నుంచి పెద్దమ్మ తల్లి శరణోత్సవాలు, ఎయిర్ సిలిండర్ పేలి ఒకరి మృతి, బతుకమ్మ వేడుకలు సూర్ అంటూ ఒక వార్త. 1+8 TV ఫోన్ ఆవిష్కరణ, వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సర్వార్థం, బతుకమ్మ సరోవర పునరుద్ధరణ అంటూ ఒక వార్త. ఇక జల దిగ్బంధంలోనే అంటూ మనకు అన్నీ కూడా నీళ్ళు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టమైన తర్వాతనే శవమై బండ్లగూడ చెరువులో మృతదేహం లభ్యం, ముంపు ప్రాంతంలో జలమల డిఎండి పర్యటన అంటూ ఒక వార్త. కోలుకొని కాలనీలు అంటూ ఇవన్నీ వార్తలను కవర్ చేస్తున్నాను. ఇక ముఖ్యంగా గమనించినట్లయితే ఫీడర్లు పేలుతున్నాయి, కరెంటు ప్రాబ్లమ్స్ గురించి ఒక వార్త. ఇక వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన చేస్తున్నారు ఆడపడుచులకు పెద్దన్న సీఎం కేసీఆర్. 20 మంది కరోనా పాజిటివ్, ఆర్థిక సహాయం అందజేత, సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేత, అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయము అంటూ ఒక వార్త. ఇక మనకు కన్నీటి సంద్రం బతుకు భారం అంటూ ఒక వార్త మనం ఈ కవర్ చేస్తూ ఉన్నాం. ఇక పాత బస్తీల్లో తప్పనే వరద తిప్పలు. ఇక రేపటి నుంచి దేవి శరణవరాత్రులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం, చిరుతన అడవుల్లోనే వదిలేందుకు సన్నాహాలు. ఇక మనకు ఏదైతే జిహెచ్ఎంసీ వార్తల గురించి ఎక్కువ ఫోకస్ పెడుతున్నామో, ప్రజల జీవన అస్తవ్యస్తంగా తయారైంది. ఎందుకంటే విపరీతమైన వర్షాల వల్ల మనకు చాలా ప్రాబ్లం రావడం జరిగింది. ఇక ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అతయ్య ఇక లేరు, ఆయమ కన్ను మూశారంటూ ఒక వార్త. ఇక మన థ్రిల్ అవుతారు విజయ్ సేతుపతి, ఈ చిత్రంలో ఆగిపోను అంటూ ఒక వార్త. మీ ప్రేమను తిరిగి ఇస్తా రేణు రీ ఎంట్రీ, నారప్పకు బ్రేక్. వెంకటేష్ కరోనా లాక్డౌన్ సినిమా షూటింగ్లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఇవ్వడంతో షూటింగ్లు మొదలుపెట్టారు. సీనియర్ హీరోల్లో నాగార్జున ఇప్పటికే షూటింగ్లో పాల్గొంటుండగా తాజాగా వెంకటేష్ కూడా నారప్ప చిత్రీకరణకు పాల్గొనేందుకు రెడీ అయ్యారు. నమస్తే, ధన్యవాదములు. ఇంతటితో విరమిస్తూ ఈ వార్తలను ముగిస్తున్నాం. నమస్తే, ధన్యవాదములు.